దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఈ రీతిగా మరోసారి వాక్యం చెప్పటానికి, వాక్యం రీతిలో మీ ఇద్దకు రావటానికి ఈ దీనదాసురాలైన నాకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మరి మీ కొరకు ఇక ప్రార్థన టీవీ పరిచర్య కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా కొరకు మీరు కూడా ప్రార్థించండి, ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం. దేవుణ్ణి నమ్మిన మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయటం. కాబట్టి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడ, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నమ్మదగినవాడా నజరేడైన యేసు, మీ కొందనాలు స్తోత్రములయ్యా. ఇదిగో వాక్యం చెప్పటానికి మీ దీనదాసురాలైన నేను నిలబడుతూ ఉండగా నేను చెప్తే ఎవ్వరికి ఉపయోగం ఉండదయ్యా. మీరు మాత్రమే మాట్లాడమని, మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా విందాం. ఈనాటి వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. మొదటి నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి దేవుడు అద్భుతమైన వాగ్దానాలు ఈ లేఖనంలో, ఈ భాగంలో దేవుడు రాపించాడు. దేవుని నమ్మిన, లేకపోతే లేఖనాలు చదివే సావుకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈ భాగం అంటే చాలా ఇష్టపడే భాగం. అది ఎక్కడ అంటే 28 నుంచి 14 వరకు. దాంట్లో గొప్ప అద్భుతమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. అయితే ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో జరగాలి, నెరవేర్చబడాలి, ఆ వాగ్దానాలు మనం పొందుకోవాలి, ఆ వాగ్దానాలకి కారుకులం మనం అవ్వాలి, ఆ వాగ్దానం నీ నా మన జీవితంలో మనం అనుభవించాలి, ఆ వాగ్దానానికి వారసులు మనమే అవ్వాలి, ఆ వాగ్దానం అనే ఆస్తిని నువ్వు నేను సంపాదించుకోవాలి అని దేవుని యొక్క చిత్తము, ఆశ. అయితే దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాలన్నీ పొందాలి అంటే దేవుడు ఇక్కడ మొదట రాపించిన మాట ఏంటంటే చూద్దాము. మీరు కూడా జాగ్రత్తగా, మీ దగ్గర బైబుల్ ఉంటే ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు దేవుని బిడ్డలారా మామూలుగా వచ్చి కూర్చోకూడదు, బైబుల్ దగ్గర పెట్టుకోవాలి, శ్రద్ధగా వినాలి. ఒకవేళ మీరు పనుల్లోనో ఇంకెక్కడో కుదరని పరిస్థితి అయితే కుదరదు కాబట్టి దాని గురించి ఇంకా మనం ఏం చేయలేము. కానీ ధర్మశాస్త్రాన్ని, ఈ గ్రంథాన్ని ప్రేమించాలి. ఎందుకంటే మన కోసం ప్రభువు ఈ గ్రంథాన్ని, భక్తుల ద్వారా దేవుని ఆత్మ చేత రాపించబడిన గ్రంథము కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ గ్రంథములో ఉంటున్న మాటలు దేవుని మాటలు. వ్యర్థమైన మాటలకి చాలాసార్లు చెవులు కోసుకుంటాం, వ్యర్థమైన మాటలకి చాలాసార్లు రోషం తెచ్చుకుంటాం, వ్యర్థమైన మాటలకు చాలాసార్లు చచ్చిపోవాలనుకుంటాం, వ్యర్థమైన మాటలు నమ్మి ఇంకేముంది నా స్థితి మారిపోయింది అని వాళ్ళ ఈళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోతూ ఉంటాం. దేవుని మాటలు చాలాసార్లు నమ్మం, సరిగ్గా వినం, వినటానికి ఇష్టపడం, ఆ దేవుని మాటలు కదా అనుకుంటాం. కానీ ఈ మాటలు నువ్వు శ్రద్ధగా వింటే ఇక్కడే కాదు, ఆయన రాజ్యంలో ఆయన పక్కన కూర్చోబెట్టేది దేవుని మాటలు, ఆయనతో నిన్ను నిలబెట్టేది దేవుని మాటలు. దేవుని బిడ్డలారా, నువ్వు భక్తిలో ఎదిగేటట్లు, ఆశీర్వదించబడేటట్లు చేసేది దేవుని మాటలు, దీవెన పొందుకునేటట్లు చేసేది దేవుని మాటలు. కనుక ఈ నా మాటలు విని తాని చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని యేసు ప్రభునే చెప్పాడు. కాబట్టి ఆయన మాటలు వింటే మన జీవితాలు జాగ్రత్తగా కట్టుకుంటాం. ఆయన మాటలు వింటే మనం ఈ లోకంలో మనకి కలిగే శ్రమలకు కానీ, సమస్యలకు కానీ, లేకపోతే పాపం వైపు కానీ, లోకం వైపు కానీ చూడం, అపవాదికి చోటివ్వం, లోకానికి చోటివ్వం, మాయ మాటలకి చోటివ్వం, మనుషులకి చోటివ్వం, జీవం కలిగిన దేవుని వైపే చూస్తాం. కనుక ఆయన మాటలు శ్రద్ధగా విందాం, జాగ్రత్తగా విందాం. ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 28 మొదటి నుంచి మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దేవుని మాటలు వినాలి. అది ఎలా వినాలంట? ఈరోజు దేవుని మాటలు వినటానికి ఇష్టపడుతున్నావా బిడ్డ? ఏమి వినటానికి ఇష్టపడుతున్నావు? నీ జీవితంలో భక్తిలో నువ్వు ఎదగకుండా, లేకపోతే ఒకప్పుడు భక్తిలో చక్కగా ఉన్నావు, ఈరోజు పాడైపోవటానికి, నిన్ను భక్తిలో నుంచి పక్కకి తొలగిపోయేటట్లు చేయటానికి,
నువ్వు తొలగిపోవటానికి పడిపోవటానికి నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు నాకున్న సమస్యలు అని, నేనుంటున్న పరిస్థితి అని, నా చుట్టూరు ఉంటున్న పరిస్థితి అని. కాదు బిడ్డ, నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా వినకపోవటం, దేవుని మాటల పట్ల నీకు శ్రద్ధ లేకపోవటం, దేవుని మాటలు వినటానికి నాకెక్కడ సమయం ఉందని అపవాది నిన్ను భ్రమపరుస్తూ ఉంటే అపవాది మాటకు లోబడటం, నువ్వు అపవాది చేతిలో బంధించబడటం. దేవుని మాటలు విన్న భక్తులు ఉన్నత స్థాయికి వచ్చారు. దేవుని మాటలు విని దాని చొప్పున జీవించిన భక్తుల్ని దేవుడు హెచ్చించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అప్పుడు దాకా ఎప్పుడు కూడా దేవుని మాట అంటే ఏంటో అబ్రహాముకి తెలియదు. అబ్రహాము ఎన్నడు అప్పుడు దాకా దాదాపు 75 సంవత్సరాల దాకా అబ్రహాము దేవుని స్వరము దేవుని మాట వినని వ్యక్తి. దేవుడు పేరు పెట్టి అబ్రహామును పిలిచాడు. ఆ మాట శ్రద్ధగా విన్నాడు, ఆ మాట వినటానికి ఇష్టపడ్డాడు, ఆ మాట వినటానికి చెవునిచ్చాడు, ఆ మాట విన్న తర్వాత దాని చొప్పున చేయటానికి అడుగు ముందుకేశాడు, ఆ మాట విన్న తర్వాత తన చుట్టూరు ఉంటున్న తన ఎనికిలాగే పరిస్థితుల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, అవి విడిచిపెట్టి ముందుకు సాగటానికి నడుము కట్టుకున్నాడు. కాబట్టే తను అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీకు ఆశీర్వదించబడాలనే ఆశ ఉంది కదా బిడ్డ, ఎంతమందికి ఆశ ఉండదు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని. నా బిడ్డలు దీవించబడాలి, నా భర్త దీవించబడాలి, భార్య నా తల్లిదండ్రులు ఎప్పుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబంలో ఇది దీవెన ఉండాలి, సమృద్ధి ఉండాలి, నా కుటుంబం మీద శాపం పనిచేయకూడదు, పాపం పనిచేయకూడదని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఆశ, ఈ ఆలోచన. కానీ దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, ఆశీర్వాదం నీ మీదికి రావాలి అంటే, నీ కుటుంబం మీదికి రావాలి అంటే, నీ బిడ్డల మీదికి రావాలంటే, నువ్వు చేసే చేతి పని మీదకి రావాలంటే, నువ్వు చేసే నీ ప్రయత్నాల్లో ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఆయన అంటాడు 15వ అధ్యాయంలో, నాకు వేరై ఉండి మీరు ఏం చేయలేరు అని. నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని. ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. అప్పుడు మీరు ఫలిస్తారని, మీరు ఫలించటం వలన నా తండ్రి నామం మహిమపరచబడుతుందని, మీరు బహుగా ఫలిస్తారని. దేవుని బిడ్డ వింటున్నావా? చర్చికి వెళ్ళి వస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? దేవుని బిడ్డ ఎంతో అంత కానికిచ్చేస్తే ఆశీర్వాదం వచ్చేస్తాయి అనుకుంటున్నావా? వాటన్నిటికంటే చర్చికి వెళ్ళాలి, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి, నీ రాబడిలో నుంచి దేవునికి నువ్వు ఇవ్వవలసిన భాగం ఇవ్వాలి. అది ఇది చేస్తూ దానికి మించి దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం దగ్గర కూర్చోవాలి. ప్రతిరోజు నీ జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథముతో సహవాసం ఉండాలి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు దేవుని ప్రజలైన వారిని ఆశీర్వదించి ప్రేమించి వారిలో ఉన్నత స్థాయిని దేవుడు వారిని ఏ స్థాయిలో పెట్టాడో, తన మనసులో వారు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ దృష్టితో వారిని చూడాలని దేవుడు అనుకున్నాడో, ఆ స్థాయిలో ఈ ప్రజలు ఉండాలి అంటే ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆయన మాటలు శ్రద్ధగా వినాలి అంట. ఆయన మాటలు వింటాము కానీ చాలామందికి ఆయన మాటల పట్ల శ్రద్ధ ఉండదు. ఆయన మాటలు చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, టీవీలో ఒకవేళ ఆయన మాటలు వస్తూ ఉంటే ఛానల్ మార్చేస్తూ ఉంటాం, ఫోన్లో ఆయన మాటలు వచ్చేస్తూ ఉంటే ఏదేది చెత్త చూడటానికి ఇష్టపడతావు, పొట్టు చూడటానికి ఇష్టపడతావు, కానీ దేవుని మాటలు పక్కన పెట్టేస్తావు. కానీ నిన్ను బాగు చేసేది, నిన్ను హెచ్చించేది, నిన్ను ఉపయోగకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు అడుగు పెట్టే ప్రతి అడుగుని బలపరిచేది, స్థిరపరిచేది, నిన్ను ఒక గుర్తింపదగిన వ్యక్తిగా పెట్టేది, నీ ప్రయత్నాన్ని సఫలం చేసేది, నిన్ను భద్రం చేసేది, నీ కుటుంబం నష్టపోకుండా జాగ్రత్తగా బ్రతికేటట్లు చేసేది ఏంటో తెలుసా? నా ఏసయ్య మాటలు, నా ఏసయ్య సన్నిధి, నా ఏసయ్య కృప, నా ఏసయ్య దయ. అది నీ మీదికి రావాలంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాటలు. ఆయన మాటలు వినేటప్పుడు చాలామందికి, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి కూడా చాలామందికి నిద్ర వస్తూ ఉంటుంది, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దేవుని మాటలు సగం అయిపోయినప్పుడు, వాక్యం సగం అయిపోయినప్పుడు వస్తూ ఉంటారు. వాక్యమే కదా, ఇంకా సగం ఉంది కదా, ఇంకొక పావు గంట ఉంది కదా, ఇంకొక అరగంట ఉంది కదా,
మనం వెళ్ళేది ప్రార్థన చేపించుకొని రావటానికి కదా, నెత్తి మీద చేయి పెడితే చాలు కదా అనుకుంటారు. లేదు, నువ్వు భ్రమపరచబడుతున్నావు. వాక్యం ఏం చేసిద్దో తెలుసా దేవుని బిడ్డ? వాక్యము నీ హృదయంలో ఉంటున్న పాపాన్ని బయటికి నెట్టేస్తుంది. వాక్యం ఏం చేసిద్దో తెలుసా? నువ్వు పాపము చేయకుండా నిన్ను జాగ్రత్త చేస్తుంది. వాక్యం ఏం చేసిద్దో తెలుసా? దేవుని మీద మరి ఎక్కువగా నువ్వు ఆనుకోవటానికి ముందడుగేపిస్తుంది. వాక్యము నిన్ను బలంగా కష్టాలలో, కన్నీళ్ళల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, నిరాశలో, దుఃఖములో దేవుని వైపు ఎలా చూడాలో, దేవుని దగ్గర ఉంటున్న ఆశీర్వాదమును ఎలా పొందుకోవాలో వాక్యము నిన్ను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్న వాళ్ళు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు కూడా మాకు ప్రార్థన రాదు అని చెప్పరు. శ్రద్ధగా వింటే దేవుని బిడ్డ, రోజులు గడుస్తూ ఉన్న ఒక పాట కూడా నువ్వు నేర్చుకోకుండా ఉండలేవు. శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఉంటే దేవుని సన్నిధి 8 గంటలకు 7 గంటలకు అయితే నువ్వు 9 గంటలకు రావు. నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా వింటే దేవుని బిడ్డ, జరిగే కూడికలు లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో జరిగే కార్యక్రమాలని నువ్వు కోల్పోవు. దేవుని మాటలను శ్రద్ధగా వింటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోకుండా నువ్వు ఉండలేవు. దేవుని మాటలను శ్రద్ధగా వింటే దేవుని బిడ్డ, వాగ్దానాలు ఎత్తిపట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ ఈ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తూ నా కుటుంబ పరిస్థితి, నా దేవుని ద్వారా ఈ వాగ్దానాలన్నీ నేను పొందుకోవాలని ముందడుగేస్తావు. ఈ వాక్యం వింటున్నా, ఈ వాక్యం దగ్గరకు వస్తున్నా, వచ్చిన నీ జీవితం అప్పుడు దాకా ఎలా ఉన్నా ఈ మాటలు వింటున్న నీ స్థితి మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడూ అతిశయపడే ఒక విషయం ఏంటంటే, దేవుని మాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఒక అన్యుల కుటుంబంలో నేను పుట్టాను. ఈ యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. నేను ఒక మారుమూల ఒక పల్లెటూరులో నేను పుట్టాను. నాకు తెలిసింది ఏంటంటే, యేసు ప్రభు మన దేవుడు కాదు, మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు వాళ్ళే అని చిన్ననాటి నుంచి దేవుని బిడ్డలారా, రాయి దేవుడు అనుకున్నాను, చెట్టు దేవుడు అనుకున్నాను, గుట్ట మెట్టు ఇవి దేవుడు అనుకున్నాను. నేను ఒక బలహీనరాలిని, నాకేం తెలియదు, ఒక మూర్ఖత్వంలో నేను ఉండేదాన్ని. వాటినే నమస్కరిస్తూ ఈ దేవుడు నాకొద్దు, ఈయన ఎవరో దేవుడు, ఊరు బయట ఇంకెవరో, అది కూడా ఏదో చెప్తే నేను విని అది నమ్మి మోసపోయాను కొంతకాలం. కానీ నా ప్రభు ప్రణాళిక, ఆయన కృప, ఆయన మిక్కుటమైన ప్రేమ నన్ను ఎమ్మడిస్తూ ఉంది. నన్ను నేను ఆయనకి దూరంగా పారిపోతూ ఉన్నా, నువ్వు వద్దయ్యా నా జీవితంలో, నువ్వెవరివి అని నేను ఆయనకి శత్రువుగా బ్రతుకుతూ ఉన్నా, ఆయన నన్ను తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను ప్రతిష్ఠించుకున్న నా ప్రభువు ఆయన ప్రేమ నా కొరకు పరితపిస్తూ ఉంది. నేను వద్దు అని పారిపోతూ ఉన్నాను, కానీ ఒక సమయం వచ్చింది. పేతృపత్రికలో రాయబడి ఉంది కదా, తగిన సమయం నందు ప్రభువు నిన్ను హెచ్చిస్తాడని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక సమయం వచ్చింది, ప్రభు చేతిలో నేను పడే సమయం, ప్రభువుకు నేను దొరికే సమయం, ప్రభువు నా జీవితంలో ప్రవేశించే సమయం వచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ ప్రభు యొక్క సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదట నేను పొందుకున్న ఆశీర్వాదం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది ఎప్పుడంటే మధ్యలో కాదు, సగం అయిపోయినప్పుడు కాదు. 8 గంటలకు ఆరాధన అంటే 5 నిమిషాలు ముందే ఉండాలి. ఎందుకంటే నా ప్రభు 8 గంటలకంటే 8 గంటలకే వస్తాడు కాబట్టి. ఆయన ఆలస్యం చేయడు కనుక, ఆయనకి ట్రాఫిక్ జామో ఇంకేదో ఇంకేదో చెప్పి ఆయన ఎక్కడెక్కడో నేను బిజీగా ఉన్నాను నువ్వు కానీ అని ఆయన చెప్పడు కనుక, ఎక్కడ 2 ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు కనుక, ఆయన సృష్టికర్త కనుక, ఆయన నేత్రములు లోకాన్ని సంచరిస్తున్నాయి కనుక, దేవుని సన్నిధికి వచ్చిన నేను, ప్రారంభంలో ఈ చిన్న చిన్న ఈ మాటలు విన్న నేను, నా జీవితంలో మొట్టమొదటి నా మొదటి ఆసక్తి, నా మొదటి ఆశ ఏంటంటే, ఎప్పుడు కూడా నా జీవితంలో లేటుగా దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. చాలా తక్కువ ఆరాధించే మేము వెళ్ళే దేవుని సన్నిధి కొంచెం దూరమే. ఇంకా కొన్ని ఆటంకాలు ట్రాక్ దాటి వెళ్ళాలి.
దేవుని బిడ్డలారా, ఏ కూడిక మేము మిస్ అయ్యేవాళ్ళం కాదు. అలా అని మాకు ఆటంకాలు ఉన్నాయని, మాకు పనులు ఉన్నాయని, నాకు ఆరోగ్యం బాగలేదని, మరి నాకెన్నో బాధ్యతలు ఉన్నాయని ఎప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా సగం అయిపోయినప్పుడు, లేకపోతే చివరిలోనూ కనపడి వద్దాంలే, ప్రార్థన చేపించుకొని వద్దాంలే అని, అలా లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక వరముగా ఇచ్చిన భాగ్యం దేవుని బిడ్డలారా. 5 నిమిషాలు ముందే ఎవరింటికాడ ప్రార్థన అయినా, ఆ ప్రార్థన జరుగుతున్న ఆ ఇంట్లో వాళ్ళు సిద్ధపడి ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, వాళ్ళు సిద్ధపడక ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, సమయానికి ముందే, 5 నిమిషాల ముందే, 2 నిమిషాల ముందే. ఒకవేళ ఆలస్యం అయితే నా హృదయంలో ఈ అనుభవం ఏంటంటే, ఏదో నేనేదో కోల్పోతున్నట్లుగా, ప్రభు మాటను నేను మీరినట్లుగా, ప్రభుని దుఃఖపరిచినట్లుగా నాకు వేదన. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే, దేవుని మాటలు అంటే నాకు ఇష్టం, నేను ఏది కోల్పోకూడదు. మొదటి ప్రార్థన దగ్గర నుంచి చివరి వరకు, చివర ఇంకంత అయిపోయినప్పుడు మందిరంలో పరిచర్య చేసి మరలా సేవకులు ఎక్కడికి వెళ్ళమంటే, ఏం చేయమంటే, ఇటువైపు వెళ్ళమంటే అటు వెళ్ళటానికి నేను నా యజమాని మేము తలొంచాం. ఆ శక్తి మాలో, మా గుండెల్లో ప్రభు పుట్టించాడు. ఆదివారం ఆరాధన అయితే మాకు ఇల్లు గుర్తొచ్చేది కాదు, రెస్ట్ తీసుకోవాలని గుర్తొచ్చేది కాదు. ఆదివారం ఆరాధన అయిపోతే సేవకులు మమ్మల్ని ఈరోజు ఎటు వెళ్ళమంటారో, ఎక్కడికి వెళ్ళమంటారో, ఏ ప్రాంతాన్ని వెళ్ళమంటారో, ఏ పని చెప్తారో, దేవుని పని మేము చేయాలి, అలసిపోవాలి దేవుల్లో అని. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాల మధ్యలో ఈ ప్రభు ఎవరో తెలియని నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ఈ జీవం కలిగిన దేవుడు, ఈ రక్షకుడు, ఈ ప్రేమామయుడు, ఈ దీనులు పేదల పక్షాన యాజ్యమాడే దేవుడు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు అని నేను తెలుసుకున్న తర్వాత, మా జీవితంలో మేము నిర్లక్ష్యం చేయలేదు బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన సన్నిధికి సమయానికి రావాలి. వచ్చిన మనం దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధ, ఈ రోజుల్లో చాలామందికి దేవుని మాటలు వినటానికి శ్రద్ధ ఉండట్ల. అపవాది లేనిపోని అన్ని ఫోన్లోనో, టీవీలోనో, ఫ్రెండ్స్ ద్వారానో, పక్కనోళ్ళ ద్వారానో, వాళ్ళీల ద్వారానో వ్యర్థమైని, ఉపయోగం లేని, నీ జీవితాన్ని పాడు చేసే, నిన్ను ఇంకా బాధించే, నీ భారాన్ని ఎక్కువ చేసే, నిన్ను చెడగొట్టే, నీ కుటుంబాన్ని పతనం చేసే మాటలు చెప్తూ ఉంటే విని మోసపోతున్నావా బిడ్డ? ఇప్పటికే మోసపోయావా? ఇంకా మోసపోతూ ఉంటున్నావా? ఒకవేళ నాకే మోసం జరిగింది అనుకుంటున్నావా? వాళ్ళ మాటలు వినకు, ఫోన్ని మరి ఎక్కువగా ప్రేమించకు, అది మాయ. ఎక్కడ నీ సమయం మొత్తం ఎక్కడ గడుపుతున్నావు? చాటింగ్లా, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? నమ్మదగిన ఆయన నమ్ము. శూన్యంలో నువ్వున్న నీ స్థితి అంతటిని మారుస్తాడు ఆయన, నిన్ను దీవెనకరంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు బిడ్డ. ఆశతో మేము ముందుకు సాగుతూ ఉండేవాళ్ళం దేవుని బిడ్డలారా. దేవుని మాటలు శ్రద్ధగా వింటే ఏం జరిగిద్దంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉంటున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డ. దేవుడు ఆయన మాటలు వింటే ఏం చేస్తాడంట, సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా స్థితి మారట్లేదు అని అనుకుంటున్నావు కదా, నువ్వు ఈ సమస్య తీరట్లేదు అనుకుంటున్నావు కదా, దేవుని బిడ్డ, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటావా? ఏమని అంటే, నీ మాటలు వింటానయ్యా, నీ మాటలు ఎలా వింటాను అంటే శ్రద్ధగా వింటాను అని. శ్రద్ధగా దేవుని మాటలు వింటే, దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి? మారు మనసు పొందావా? రక్షణ పొందావా? నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఇవన్నీ జరిగిద్ది. ఎందుకంటే శ్రద్ధగా దేవుని మాటలు వింటే దేవుని మాటలు పరలోకం గురించి, మన భవిష్యత్తు, ఈ భూమి ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది ఈ లోకంలో, ఇవన్నీ తెలుసుకుంటావు కదా. ఎందుకు దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఈ సృష్టికి మూలం ఎవరు, సృష్టికర్త ఎవరు, ఇవన్నీ వింటావు, ఇవన్నీ తెలుసుకోవటానికి ఇష్టపడతావు. కాబట్టి దేవుని బిడ్డ,
నీ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటావు, నువ్వు సిద్ధపడతావు రాకడుంది అని. దేవుని బిడ్డ, నరకం ఉంది అని, పరలోకం ఉంది అని, పాపానికి చోటు ఇవ్వకుండా నీ ఘటాన్ని చాలా పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ కొర్నేలి కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె, అబ్రహాము కుటుంబం వలె దేవుని సాక్షులుగా నిలబడటానికి ఇష్టపడతావు. దేవుని మాటలు శ్రద్ధగా వినకపోతే దేవుని సన్నిధికి వెళ్తే రోగం బాగైద్దంట, దేవుని సన్నిధికి వెళ్తే ఏదో ఇవన్నీ బాగు చేస్తాడు ఆయన. నేను పొందిన దెబ్బల వల్ల మీకు స్వస్థత అన్నాడు క్రీస్తు యేసు. మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడును అని వాక్యం చెప్తూ ఉంది. నువ్వు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు యెషయా గ్రంథంలో ఆయన అంటున్నాడు, రహస్యమునందు దాచి ఉంచిన ధనమును నీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన మరుగైన ధనము ఇస్తానంటున్నాడు, ఆయన ఇస్తాడు. అయితే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, విని పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని బిడ్డ, నువ్వు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పాపము నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని యొక్క సన్నిధిలో సాగుతూ ఉంటారు, దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ ఉంటారు, ముందే ఉంటూ ఉంటారు, పాటలు పాడతారు, వాయిద్యం వాస్తారు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటారు, కానీ పాపాన్ని విడిచిపెట్టరు. దేవుని బిడ్డ, అవి చెయ్యి, అలాగే పాపాన్ని విడిచిపెట్టు. ఇది చేస్తూ అది చెయ్యని ఒకవేళ సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపం చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు, వారి మనం వింటాడు, వారి పక్షాన కార్యం చేయటానికి ఇష్టపడడు. మా జీవితంలో ప్రభు దగ్గరికి రాకముందు రోగిష్టిదాన్ని నేను, చాలా బలహీనరాని నేను, పేదదాన్ని నేను, అందరు ఉన్న అనాథలో మేము, మేమున్నామన్న సంగతి కనీసం మా బంధువులకు కూడా గుర్తున్నామో లేదో, ఒకవేళ గుర్తుంటే వాళ్ళకి ఎలా గుర్తున్నామో తెలుసా? రోగంతో ఉంటున్న జ్యోతి ఎలా ఉందో, ఎప్పుడు రోగమే, ఏమి ఇబ్బందులు పడుతుందో, నిరుద్యోగంతో ఉంటున్న ఆ శ్రీను ఎలా ఉన్నాడో, ఇది మేము ప్రజల మధ్యలో, మా బంధువుల మధ్యలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి వస్తే దీని గురించి ఆలోచించే పరిస్థితి. కానీ నా ఏసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, నా ఏసయ్య నేను పాపిని ప్రభా, నేను నీకు దూరంగా పారిపోయిన వ్యక్తిని ప్రభా, ఇక నుంచి అలా చేయను ప్రభా, నా బ్రతుకు దినం మొత్తం, నా జీవితం మొత్తం నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నువ్వు కావాలయ్యా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభా, నాలో ఊపిరున్నంత వరకు నువ్వే నా దేవుడు అయ్యా, నా బలము నీ కొరకే ప్రభా, నన్ను వాడుకోవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభా, నాకుంటున్న ఈ శరీర బలహీనతని తీసివేవా, హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయాను ప్రభా, ఇంక ఓపిక లేదు, హాస్పిటల్ చుట్టూ తిరిగి అప్పులు పాలయ్యాం ప్రభా, డాక్టర్ల దగ్గర కంటే భయమేస్తుంది ప్రభా, నువ్వు పరమ డాక్టర్ అని విన్నావు ప్రభా, పరమ డాక్టర్ అయిన నా యేసయ్య, నీ రక్తంలో శక్తి ఉంది, నీ రక్తంలో విడుదల ఉంది, నీ రక్తంలో స్వస్థత ఉంది, నన్ను తాకవా ప్రభా, నన్ను ముట్టవా, నాకు జీవం ఇవ్వా, నాకు ఆయుష్ని ఇవ్వవా ప్రభా, నాకు ఆయుష్ని ఇస్తే ఈ ఆయుష్కాలం అంతా నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు నిలబడతాను ప్రభా అని మేము తీర్మానం చేసుకున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా వింటాం, పాప శాపము నుంచి విడుదల పొందటం, మారు మనసు పొందటం, బాప్తిసం తీసుకోవటం, వాక్యం క్రమంగా చదవటం, దేవుని సన్నిధి ఎక్కడని సేవకులు చెప్తే వారితో సేవలో సహకరించటం, వారితో కలిసి దేవుని పని చేయటం, అలుపులో మయోగీనం, అసలు దేవుని గురించి ఏమి తెలియని మాకు దేవుడు ఎన్నో నేర్పించి ఈ లోకాన్ని విసర్జించి అలానే లోకంలో మేము లేము అని చెప్పట్లా, లోకంలో మేము దేవుని కొరకు బ్రతికే జ్యోతుల్లాగా దేవుడు మమ్మల్ని పెట్టి యేసే క్రీస్తుని మా బంధువులకి, మా రక్త సంబంధికులకి, మా చుట్టుపక్కల వాళ్ళకి ప్రకటించేటట్లు చేసి, మేము ఎక్కడున్నామో మేమున్న స్థలాల్లో క్రీస్తుని గురించి బోధించేటట్లు, క్రీస్తుని గురించి క్రీస్తుని చూపించేటట్లు దేవుడు మమ్మల్ని చేశాడు, మమ్మల్ని హెచ్చించాడు ఈ విషయాల్లో, మా కట్లు తెంచాడు, అంధత్వంలో చీకట్లో ఉంటున్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు, అర్హత లేని మమ్మల్ని ప్రభు బిడలుగా చేసుకొని ఆయన పని చేయటానికి, ఆయన చిన్న పరిచర్య చేయటానికి కృపను చూపాడు. ఎందుకు తెలుసా? ఇక్కడ వాగ్దానం చేసినట్లుగా ఆయన మాటలు శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకుంటే
దేవుని బిడ్డ, నాకు నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నా కొరతలు తీర్చు ప్రభా అని నువ్వు ఓ దాని గురించే ప్రాకులాడాల్సిన పని లేదు. ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన్ని ప్రేమించి ఆయన్ని ఎమ్మడించి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె తుయితైర పట్టణస్థురాలు, ఆమె ఊదారంగు పొడి అనే వ్యాపారస్తురాలు. ఆ అజ్ఞాన కాలంలోనే దేవుని బిడ్డలారా, స్త్రీలు బయటకు వచ్చి ఏమి చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, చదువుకోకూడదు, స్త్రీ వంటగదికి ఇంటికే పరిమితం అనే ఆ రోజుల్లోనే లూదియా వ్యాపారం చేస్తూ ఉంది. ఆమె గొప్ప దేవుని బిడ్డలారా బిజినెస్ చేసే వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా నదీ తీరమున కొంతమంది ప్రార్థన చేసే బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ప్రార్థన జరుగుతున్న స్థలము దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు సావుకుల్ని ప్రేరేపించి నడిపిస్తే సావుకులు ఆ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే బిడ్డలారా ఆ కూడి వచ్చిన స్త్రీలలో లుదియా హృదయం తెరవబడిందని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే లుదియా దేవుని మాటలు శ్రద్ధగా వినింది. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? లుదియా రక్షించబడింది. దాని తర్వాత లుదియా కుటుంబం రక్షించబడింది. లూదియా శ్రద్ధగా దేవుని మాటలు వినటం వలన లూదియా దేవుని పని చేసింది, తన పని చేసుకుంటూ. చాలామంది దేవుని పని అంటే ఏ పని చేయకుండా పని పక్కన పెట్టేసి కాముగా నేను వెళ్ళి వాక్యం చెప్పి వస్తాను. అలా కాదు, నీ పని నువ్వు చేసుకుంటూ నీకు ఒక బాధ్యత ఉంది. నీ సిలువును నువ్వు ఎత్తుకొని నశించిపోతున్న ప్రజల మధ్యలోనికి వెళ్ళి, దుఃఖంలో ఉంటున్న ప్రజల మధ్యలోనికి వెళ్ళి, పాప శాపంలో ఉంటున్న ప్రజల మధ్యలోనికి వెళ్ళి. లూదియా తన వ్యాపారం చేసుకుంటూ, తన వ్యాపారాన్ని నమ్మకంగా చేసుకుంటూ, వ్యాపారం యథార్థంగా చేసుకుంటూ, తన యథార్థమైన జీవితం కలిగి తన దగ్గర తన చుట్టూ తనకు తెలిసిన వారికి లూదియా ఏం చేస్తూ ఉందో తెలుసా? సువార్తను ప్రకటించింది. హల్లెలూయా. ఈరోజు ఎవరికైనా దేవుని మాటలు చెప్తున్నావా? నువ్వు చెప్పకపోవటానికి కారణం నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా వినట్లా. ఎంతసేపు ఏదో యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏదో అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, ఖచ్చితంగా నీ స్థితి మారిద్ది, ప్రభు నేను హెచ్చిస్తాడు. అయితే దేవుని మాటలు శ్రద్ధగా విను, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, ఆయన మాటలు ఆసక్తిగా విను. నిన్నే చూస్తున్నాడు ఆయన, నీ వైపే చూస్తున్నాడు. నువ్వు ఇంటే శ్రద్ధగా అనేక మందిని ఈ మేలైన మార్గంలో నువ్వు నడిపిస్తావని, అనేక మంది నీ ద్వారా బాగుపడతారని, దీవించబడతారని, ఈ మాటలు అనేక మందికి నువ్వు తీసుకొని వెళ్ళగలవని, మోసుకొని వెళ్ళగలవని, నీ ద్వారా ప్రభు పని జరగాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి మాటలు వింటున్నా నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా వింటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఇంకా దేవుని బిడ్డ, నువ్వు చేయి ప్రయత్నములన్నీ దేవుడు సఫలం చేస్తాడు. దేవుడు నిన్ను పైదానిగా పెడతాడు, పైవాడిగా పెడతాడు, ఒకరికి ఇచ్చేవారిగా పెడతాడు, తలగా పెడతాడు, తోకగా ఉండవు. కాబట్టి తోకగా ఉన్నావా బిడ్డ? దేవుని మాటలు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు వస్తున్నావు, నీ స్థితి ఏంటని హేళన చేస్తున్నారా? అపహాసకరంగా ఉందా నీ జీవితం? నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధికి వస్తూ వెళ్తున్న నీకే తృప్తి లేదా? అసంతృప్తితో కూడిన జీవితమా? ఈ మాటలు నీ కొరకే. దేవుని మాటలు శ్రద్ధగా విను, వాక్యానుసారంగా జీవించు, ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని హెచ్చించబోతున్నాడు. నీ చేతి పనిని దీవించబోతున్నాడు. నీ మీద ఉంటున్న అంధత్వాన్ని తొలగించబోతున్నాడు. నిర్లక్ష్యాన్ని కొట్టివేయబోతున్నాడు. ఆశ కలిగి ఒకవేళ ఈ మాటలు వింటున్నా నువ్వు నాతో ప్రార్థన కలిసి చేయగలవా? ప్రార్థన చేద్దాం. దేవా, మీ కొందనాలు స్తోత్రములయ్యా. నీ మాటలు శ్రద్ధగా వింటే నీవు భూమి మీద ఉంటున్న సమస్తమైన జనుల కంటే ఎక్కువగా హెచ్చిస్తానన్నావు. విని దాని చొప్పున చేస్తే అయ్యా, నీ మాటలు విని దాని చొప్పున జీవించే కృప నాకు మాకును దయచే ప్రభా. నీ మాటలు వింటున్న నీ బిడులు ప్రభా, నీ మాటలు శ్రద్ధగా వినకపోవటం వలన నష్టాలేమో కష్టాలేమో ఎదగలేకపోతున్నారేమో, వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, అయ్యా నా తను ఇడిపోయిన కుటుంబాలు ఉంటే, కోర్టు సమస్య కొరకు సమస్యల్లో ఒకవేళ ఉంటే, అయ్యా అప్పుల్లో ఉంటే, నిందలు అవమానాల్లో ఉంటే, పాపంలో పడి ఉంటే, యేసు నామంలో నీ మాటలు వారిని దాంట్లోంచి ఆ బంధకాలలోంచి విడిపించునుగాక తండ్రి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండినట్లు, అయ్యా ఆత్మానుసారంగా వాళ్ళు ఎదుగునట్లు, నిన్ను హద్దుకునేటట్లు, ఎమ్మడించేటట్లు, ఒక ప్రత్యేకమైన తీర్మానంతో సాగునట్లు కృపచూపమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.